జై శ్రీరామ్ హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు భక్తులెందరో హనుమంతుని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తూ ఉంటారు అతన్ని మహాబలుడని బుద్ధిశాలి అని కపిశ్రేష్ఠుడని సర్వశాస్త్ర పారంగతుడని స్వామి భక్తిపరాయణుడని రామదూత అంటూ ఎన్నో విధాలుగా ప్రస్తుతిస్తూ ఉంటారు తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడు అంటారు ఆంజనేయుని జన్మ రహస్యం ఈ విధంగా ఉంది గతంలో అంజనాదేవి బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సర్సలాగా ఉండేది ఆమె చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న ఒక కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన కోతిపైన పండ్లు విసిరింది హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన కోతి రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనాను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు కోతిగా మారుతావు అని శాపమిచ్చాడు అంజనా చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని కోరుకుంది మరియు ఆ ముని శాంతపడి ఆమె కోతి రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె ఆ శాపము నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు అందువలన శాప విమోచనానికి అంజనాదేవి భూమిపైన జన్మించిందట అడవిలో నివాసం ఏర్పరుచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుణ్ణి చూసింది ఆమె అతనితో ప్రేమలో పడింది ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె కోతి రూపంలోకి మారిపోయింది ఆ మనిషి అంజనా వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని కోతులకు రాజుని నేను అని అతను తనను తాను పరిచయం చేసుకున్నాడట అంజన కోతి ముఖం కలిగి ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోయిందట మరియు ఇచ్చానుసారం కోతి మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తి ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోయిందట అతను తనను వివాహమాడమని అంజన కోరిందట అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు అంజన ముని శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకుందట శివ ఆమె అభ్యర్థనను ఆమోదించారట ఇంకోవైపు దశరథుడు అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్ఠి యజ్ఞం నిర్వహిస్తూ ఉన్నాడు తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసాన్ని ఇచ్చాడట మరియు దౌ దైవాంశ సంభూతమైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడట రాజు అతని పెద్దవారి అయిన కౌశల్యకు ఒక భాగం ఇచ్చాడు ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకుని వెళ్ళింది ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని అంజనా తపస్య స్థలంలో పడవేసింది మహాదేవుడు అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించారట పాయసాన్ని చూసిన అంజనాదేవి అది శివుని దీవెనగా భావించి సంతోషంగా ఆమె దానిని తాగిందట ఆమె కోతిముఖం గల శివుని అవతారమైన శిశువుకి జన్మనిచ్చిందట మరి ఈ బాలుడు అంజనాదేవికి జన్మించడం వలన ఆంజనేయుడని కేసరీ నందనుడని వాయుపుత్రుడని పవనపుత్రుడని ఈ విధంగా పరిపరి పేర్లతో ప్రస్తావిస్తూ ఉన్నారు తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు అతను తన తండ్రి అయిన కేసరి తల్లి అప్సర అంజనా యొక్క శక్తి వాయువేగం కలవాడు హనుమాన్ జననం వలన అంజనా శాప విమోచనం పొందిందట మరియు స్వర్గానికి తిరిగి వెళ్ళిందట హనుమాన్ ఏడుగురు చిరంజీవుల్లో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు అతను లంక నుండి రావణుని బారి నుండి సీతాదేవిని కాపాడి తిరిగి శ్రీరామునికి అప్పగించాడు హనుమాన్ కథ మన జన్మ యొక్క రహస్యం శక్తి గురించి తెలుసుకోవడంలో మనకు సహాయపడుతుంది ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో హనుమాన్ జయంతి ఏ తేదీలో వచ్చింది సమయం ఏమిటి అనేది తెలుసుకుందాం మే ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై రెండు మంగళవారం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు బుధవారం ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మనకు తిది అనేది ఉంది కానీ సూర్యోదయ సమయంలో ఏ ఏ రోజైతే మనకు ఈ తిద తిథి అనేది ఉందో ఆ రోజునే మనం హనుమాన్ జయంతి అనేది చేసుకోవాలి కాబట్టి మే ఇరవై ఐదవ తారీఖు బుధవారం రోజే మనం ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాలలోపు మనం పూజ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఇక పూజ ఏ విధంగా చేయాలి అలాగే మన గ్రహ దోషాలకు ఎటువంటి పరిహారాలు చేసినట్లయితే ఈ హనుమాన్ జయంతి రోజు మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇలాంటి మరెన్నో విషయాలు మనం మరొక వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేసి మరికొందరికి ఈ వీడియోస్ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో రాయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోలతో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా